తెలంగాణ కాంగ్రెస్ లో సీట్లున్నాయా అలాంటివి ఎన్ని తీసుకోలేకపోతుంది పార్టీ ఆ సీట్ల కోసం పట్టుబడుతున్న నాయకులు ఎవరు నేతల పంతం ఎంత దాకా వెళ్లే అవకాశం ఉంది ఇప్పటి వరకు వంద సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించింది తెలంగాణ కాంగ్రెస్ మరో పంతొమ్మిది సీట్లకు ప్రకటించాల్సి ఉంది దీంట్లో నాలుగు ఉభయ కమ్యూనిస్టులకు వెళ్తాయనేది ఒక అంచనా మిగిలిన పదిహేను చోట్ల అభ్యర్థుల ఎంపిక కష్టతరంగా ఉందంటున్నాయి పార్టీ వర్గాలు పోటీ తీవ్రంగా ఉండడం నాయకులు కూడా వాటిపై పట్టు పట్టడంతో ఎటు తేల్చుకోలేకపోతున్నట్టు తెలిసిందే వీటిలో ఒకటి నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మరొకటి ఉమ్మడి మెదక్ జిల్లాలోని పటన్ అటు తుంగతుర్తికి లింకుగా సూర్యాపేట టికెట్ కూడా పెండింగ్ లో పడింది పటన్చెరు ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడుకు టికెట్ కన్ఫర్మ్ అనుకున్నారు కానీ ఆఖరి నిమిషంలో నీలం మధు వచ్చి చేరారు దీంతో ఇద్దరు ఇప్పుడు టికెట్ నాదంటే నాదని చెప్పుకుంటున్నారు ఎప్పుడు ఢిల్లీ వెళ్లని కాటా శ్రీనివాస్ గౌడ్ టికెట్ కోసం ఫ్లైట్ ఎక్కాల్సి వచ్చింది ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు టికెట్ ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారట మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజ నరసింహ లేదంటే మూకుమడి రాజీనామాలు ఉంటాయని కూడా హెచ్చరించారట ఆయన దీంతో పటన్చెరు టికెట్ పెండింగ్ లో పడిపోయిందట ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం కూడా నాయకుల మధ్య పోటీతో ఆగిపోయింది ఇక్కడ మాజీ మంత్రి దామోదర్ రెడ్డికి మంచి పట్టుంది దామోదర్ రెడ్డి ఆశీసులు ఎవరికి ఉంటే వారికే టికెట్ అనే చర్చ కూడా నడుస్తోంది అయితే ఆయన సూర్యాపేట టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు ఇదే టికెట్ కోసం పటేల్ రమేష్ రెడ్డి కూడా కాచుకొని కూర్చున్నారు గత రెండు సార్లు తుంగతుర్తిలో పోటీ చేశారు అద్దంకి దయాకర్ ఈసారి కూడా వరిలోనే ఉన్నారా అద్దంకి సీటు కోసం పట్టుబడుతున్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అదే సమయంలో ఎస్సీ విభాగం చైర్మన్ ప్రీతం కోసం ప్రయత్నిస్తున్నారు దామోదర్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన శామ్యూల్ పేరును ప్రతిపాదిస్తున్నారు జిల్లా నేతల మధ్య ఈ రేంజ్ లో వైరం కొనసాగుతుండగానే పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి పెడమర్తి రవి పేరును ముందుకు తెస్తున్నారట ఇలా పార్టీలో కీలక నాయకులంతా ఆ ఒక్క నియోజకవర్గం మీదనే ఫోకస్ చేయడంతో అభ్యర్థి ప్రకటన ఆఖరి జాబితా వరకు వచ్చింది నాయకుల మధ్య ఏకాభిప్రాయం రాకుంటే ఆ రెండు సీట్ల విషయంలో ఎలాగన్న టెన్షన్ క్యాడర్లో పెరుగుతోంది చివరికి ఏకాభిప్రాయం కుదురుతుందో లేక ఎవరో ఒకరు పంతం నెగ్గించుకుంటారో చూడాలి